ఇక దేవాలయాల గురించి మాట్లాడుతూ పవిత్ర దేవాలయాలని అపవిత్రం చేసే వారిని గుండెల్లో పెట్టుకునే పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ చర్చిలకి మసీదుల మీద ప్రభుత్వ నియంత్రణ ఏమాత్రం లేదు మసీద్ కమిటీలు చర్చ్ కమిటీలే వాళ్ళ వ్యవహారాలు నిర్ణయించుకుంటారు వాళ్ళ నిధులు ప్రభుత్వము ఖర్చు పెట్టుకునే అవకాశం లేదు ఎందుకయ్యా నీ హిందూ దేవాలయాల మీద మా మీద పెత్తనం హిందూ దేవాలయాలు కూడా ప్రభుత్వ పరిధి నుంచి తప్పించి హిందూ ధర్మ కమిటీల ద్వారా నిర్వహణ చేయిస్తాం అని అధికారంలోకి వస్తే అని ప్రకటించడం జరిగింది ఇక మరొక ముఖ్యమైన అంశ అంశాన్ని ప్రస్తావించాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చినప్పటి నుంచి ఒక కులాన్ని ఒక వర్గాన్ని శత్రువుగా చూస్తూ అణగాదా అణగదొక్కేస్తున్నాడు అంటే ఆయన చెప్పింది ఏంటంటే కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళందరినీ ఉద్యోగస్తుల్ని పారిశ్రామికవేత్తల్ని వ్యాపారస్తుల్ని రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా కమ్మ కులస్తులను టార్గెట్ చేసి తొక్కేస్తున్నావు వాళ్ళు ఏం పాపం చేశారు వైఎస్ఆర్సిపి పార్టీకి నీ పార్టీని మద్దతు ఇచ్చిన నాయకులున్నారు కార్యకర్తలు ఉన్నారు అయినా కుల ద్వేషంతో కమ్మ కులాన్ని తొక్కేస్తున్నామని చెప్పగానే చెబుతూ అమరరాజా బ్యాటరీస్ ఇది గల్లా జయదేవ్ గుంటూరు ఎంపీకి చెందిన కంపెనీ ఆ కంపెనీ గత యాభై సంవత్సరాలుగా ఎంతో సేవ చేసి యాభై వేల మందికి ఉద్యోగ కల్పన చేస్తే దాని మీద దాడి చేసి కాలుష్య మన్ నివారణ మండలిని పంపించి దాడులు చేయించి అమరరాజా బ్యాటరీ కంపెనీ మూసుకుంటే వాళ్ళు చెన్నైకి వెళ్తారు బెంగళూరుకి వెళ్తారు హైదరాబాద్కి వెళ్తారు నష్టం ఎవరికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చిత్తూరు జిల్లాలో అనేక కుటుంబాలను బతికిస్తున్న అమరరాజ కంపెనీకి జగన్మోహన్ రెడ్డి తీవ్ర దోహం చేస్తున్నాడని చెప్పి విమర్శించడం జరిగింది జంగారెడ్డి కూటంలో ఇరవై ఎనిమిది మంది కల్తీ సారా కల్తీ మద్యం తాగటం ద్వారా మరణిస్తే దాన్ని సహజ మరణాలని చెప్పి తప్పుదారి పట్టించాలని ప్రయత్నిస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని విమర్శించాడు తర్వాత దశలవారీగా మద్యపాన నిషేధం అని చెప్పి ఉన్న చీప్ లిక్కర్ బాటిల్ రేటుని నాలుగు రెట్లు పెంచి పేదవాడు ఈ చీప్ లిక్కర్ కూడా కొనుక్కోలేని పరిస్థితిలో వాళ్ళు దిక్కు మొక్కు లేక నాటు సారా కాపుసారా అని ఆశ్రయిస్తున్నారు జంగారెడ్డిలో గూడెంలో జరిగిన ఇరవై ఎనిమిది మరణాలు అవి నాటుసారా తాగటం వల్ల ప్రభుత్వ హత్యల కింద పరిగణించాలి వాళ్ళకి ఒక్కొక్కరికి ఇరవై ఐదు లక్షల ఎక్స్క్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశాడు ఈ విధంగా చెబుతూ ఇసుక పాలసీ ఎవరైనా కొత్త పాలసీ వచ్చిన తర్వాత పాత పాలసీని రద్దు చేస్తారు అధికారంలోకి రాగానే ఇసుక పాలసీ రద్దు ఇసుక కొరత భవన నిర్మాణ కార్మికులు ముప్పై రెండు లక్షల మంది రోడ్డు మీద పడ్డారు దాంట్లో ముప్పై రెండు మంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ భవన నిర్మాణ కార్మికుల యొక్క ఆత్మహత్యలు జగన్మోహన్ రెడ్డి ఉసురు తగులుతుంది వాళ్ళదని చెప్పి ఆ విధంగా భవన నిర్మాణ కార్మికుల యొక్క కుటుంబాలను కూలదోల్చిన వ్యక్తి అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం జరిగింది ఇట్లా రోడ్ల గురించి మాట్లాడుతూ ఈ రోడ్లు గుంతల రోడ్లో వెళ్తే నడుమనేది ఇక ఉండదు పూసలు జారిపోతాయి కనుక ఈరోజు రోడ్ల నిర్మాణము పాడైపోయిన రోడ్లను నిర్మాణం చేసే శక్తి కూడా లేదు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల రాష్ట్రం ఏడు లక్షల కోట్ల అప్పులు చేసి అవన్నీ కూడా వైఎస్ఆర్సిపి నాయకుల జేబులు నింపుకుంటున్నారు కాంట్రాక్టర్ల జేబులు నింపుతున్నారని చెప్పి విమర్శించడం జరిగింది జగనన్న వచ్చాడు ఆయనేదో ఆంధ్రప్రదేశ్ నా అడ్డ ఆంధ్ర ప్రజలంతా బానిసలని అనుకుంటున్నారు ఈ జగనన్న వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇరవై ఐదు సంవత్సరాలు వెనక్కిపోయింది రాజులు మారినప్పుడల్లా రాజధానులు మారవు అమరావతి రాజధాని ఆ రోజు నా మిత్రపక్షమైన తెలుగుదేశాన్ని కూడా రెండు వేల పదహారులో ఉండవల్లి పెనుమాక ఆ రైతుల ప్రయోజనాలు కాపాడటానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా కూడా జనసేన పార్టీ నిర్వహించిందని గుర్తు చేశాడు